12 వంద దినాలే అన్నారు కానీ ఇప్పుడు 200 దినాలు అవుతుంది. అందుకే ఇక ఆలస్యం చేస్తే ఎగస్ పార్టీ వాళ్ళంతా కలిసి ఆగమాగం చేస్తారు అని అనుకున్నారో ఎట్లనో మరి. సర్కారు వాళ్ళు రువడి వెంచిర్రు, ఇచ్చిన హామీలు, ఇస్తామన్న పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగరవెట్టే పల్లవడ్డరు. అన్నిటికి మించి రైతు భరోసా పైసల మీద ముచ్చట్లు గట్టిగా నడుస్తున్నాయి. మంత్రులంతా రైతులతోని మాట ముచ్చట చేసి ఎట్లెట్లా చేద్దాము అని ఆలోచనలు చేస్తుర్రు. ఆగో, ఖమ్మం జిల్లా మీటింగ్ అయ్యింది, ఒక్కసారి పోయొద్దాం పారు మనం కూడా. రైతు బంధు వేస్తలేరు, రైతు బంధు వేస్తలేరు అని అంటే ఎట్లా పడితే అట్లా, ఎవరికి పడితే వాళ్ళకి వేస్తే ఎట్లా, పైసలు దాండగా అయితాయి. నిజంగా వ్యవసాయం చేసే రైతన్నలకే సాయం చేయాలి, వాళ్ళకే రైతు భరోసా పైసలు వేయాలి అన్నట్టు ఓ రేవు పొంటి ఎగురం చేస్తాను తెలంగాణ సర్కారు. ఇప్పటికే రైతు భరోసా మీద మంత్రులతోని ఓ కమిటీ వేసిండ్రు కదా, ఇక ఇప్పుడు ఆ కమిటీ జిల్లాల పొంటి తిరిగే కార్యం ముంగటేసుకున్నది. గిట్లనే ఖమ్మం జిల్లా రైతులతోని మీటింగ్ అయినరు మంత్రులు. రైతులకు మంత్రులకు నడుమ ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. అన్నిటికంటే ముందుగాల రైతులకు పైసలు ఇచ్చుడు అంటే సర్కారు వాళ్ళు జేబులకేం చేయని తీసిస్తలేరు. పబ్లిక్ ట్యాక్సులు గట్టంగా వచ్చిన సొమ్ములే పంచి పెట్టాలి. అసంటప్పుడు ఎవళ్ళకు పడితే వాళ్ళకి ఇస్తే ఎట్లా, నిజమైన రైతులకే సాయం అందాలే కదా అన్నట్టు మాట్లాడిండు ఉప ముఖ్యమంత్రి భట్టి సారు. ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే. ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల క్షమత, వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపేణా వస్తున్న డబ్బు. కాబట్టి ఈ పంచే కార్యక్రమాన్ని మేము కస్టోడియన్స్గా ఈ పంచే కార్యక్రమాన్ని మీ డబ్బుల్ని మేము పంచే ఇక సర్కారు వాళ్ళు అనుకున్నట్టుగానే అసలైన రైతులకే వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా పైసలు ఇవ్వాలి అని కోరుకున్నారు రైతన్నలు. అంతేకాదు ఐటీ పేపర్లు ఇచ్చిన వాళ్లకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్లకు రైతు భరోసా రాదు అంటున్నారు కదా, ఇక దాని మీద మంత్రులు మాట్లాడినరు. పొలగాండ్ల చదువులకు, ఇంకోటి ఇంకోటి బ్యాంకు పనులకు రైతులు ఎంత సంపాదన ఉన్నది ఏంటిది అనేది ఐటీ రిటర్న్స్ ఇస్తుంటారు. అసోంటి వాళ్ళు ఏం పికర్ చేసే అవసరం లేదు, వాళ్లకు రైతు భరోసా వస్తుందట. సర్కారు కొలువులు చేసుకుంటా, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటా లచ్చలు కోట్లు ట్యాక్సులు కట్టేటోళ్లకు రాదట. అంతేకాదు పాత సర్కారు వాళ్ళు రైతు బంధు ఒక్కటి ఇచ్చి మిగిలిన సబ్సిడీలు అన్ని తీసేసిండ్రు. గట్ట చేయకుండా డ్రిప్ పైపులు, ఇంకోటి ఇంకోటి మిషన్లు సబ్సిడీల మీద ఇయ్యాలి అని కోరినరట రైతన్నలు. ఇంకింత మంది కౌలు రైతులకి ఇస్తామన్న పైసలు ఇయ్యాలి అని అడిగిండ్రు. రేషన్ కార్డుతోని లింకు పెట్టొద్దని ఇంకింత మంది గిట్లా తీరొక్క తీర్ల చెప్పుకో వచ్చిండ్రు. మంత్రులు ఆఫీసర్లు అందరి ముచ్చట్లు పేపర్ల మీద రాసుకున్నారు. ఇట్లయిగా అన్ని దిక్కులా మీటింగులు పెట్టి అందరి ముచ్చట్లు ఇన్నాక ఆఖరికి అసెంబ్లీలో ఓ నాడు చర్చ పెట్టి అప్పుడు నిర్ణయం చేస్తారట. చూడాలి మరిగా ఆ రోజు ఎప్పుడు వస్తుందో.